रामगिरी मंडलంలో స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 2000 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పడంలో ఏమాత్రం నిజం లేదని రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ యువజన శిక్షణ కేంద్రంలో ఎంపీపీ మజ్జిగ అంజలి మూడు మండలాల కన్వీనర్లు రమేష్ అమర్నాథ్ రెడ్డి రామకృష్ణ రెడ్డి జెడ్పీటీసీలు గొనసేన నాగార్జున మైలారపు గోవిందారెడ్డి విలేకరులతో మాట్లాడారు అయితే టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రిగా పనిచేసిన దోచుకొని దాచుకోవడానికే సరిపోయిందన్నారు బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు 2019 జనవరిలో గిరిజన యువజన సంక్షేమ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు అదే ఏడాది ఫిబ్రవరిలోని ఎన్నికల కోడ్ వచ్చిందని అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి చెరవతో స్థానికంగా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ క్రింద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత జైలు పాలు కావడంతో టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు గత టీడీపీ ప్రభుత్వం 20000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా తమ ప్రభుత్వంలో 4 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు ప్రస్తుతం టీడీపీ నాయకులు చేపట్టిన నిరహార దీక్షలకు కార్యకర్తలు రాకపోగా ఇలా అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఇదే బిల్డింగ్ కట్టడమే 2016 లో స్టార్ట్ చేశారు జనవరి 6వ తారీఖున బిల్డింగ్ ఓపెన్ జరిగింది అడావుడిగా అంటే ఎలక్షన్ కోడుస్తున్న మూమెంట్ లో ఓపెన్ చేసి వదిలిపెట్టారు ఆ రోజు ఈ రోజు వరకు ఎటువంటి ప్రోగ్రామ్ జరిగిలే కాకపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మంత్ లో స్కిల్ కాలేజీ కింద వాడుకొని బిల్డింగ్ వాడుకుంటున్నారు ఈ బిల్డింగ్ కూడా ఒక గిరిజన సంక్షేమ నిధులు వాడుకొని ఆ నిధులు దాదాపుగా 3 కోట్లు దీనికి ఖర్చు పెట్టి దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ కింద బిల్డింగ్ని మార్చుకున్నారు వాళ్ళ నిధులు వేచలగేవి ఇలా ఎన్నో రకాల దోచుకోవడం దాచుకోవడం తప్పితే వీళ్ళు ఏంది లేదు లాస్ట్ చివరికి ఎట్లా తీసుకెళ్తున్నారంటే ఏదో అప్పుడు పరిటాల తర్వాత జరిగిన దాన్ని మా గ్రామాల్లో ప్రాక్షన్ గ్రామాలు అవి దాన్ని తీసుకొస్తున్నారు నిజంగా చిన్న బాధాకర విషయం అప్పట్లో ఒక ముద్దు సీనాకి ఓంప్రకాశం జరిగిన పరిస్థితే మన చంద్రబాబు నాయుడుకి వస్తుంది మీరు మేల్కోవాలి మీరు ఇళ్ళ తీసుకు రావాలి వచ్చి కూర్చోవాలనే ఉద్దేశంతో ప్రజల్ని ప్రభుత్వం పెట్టినారు ఇంత దారుణ పరిస్థితి తీసుకొస్తున్నారు కియాలో 5000 పోస్టులు ఇప్పించిందంట బట్టల సుందరం గారు ఎలాంటి బోర్డుగా మాట్లాడుతుందంటే 2500 పోస్టులు కియాలోనే చేశామంటున్నారు ఎవరు అక్కడంతా చేస్తే కియాలో లేబర్ మన వాళ్ళు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ లేబర్ జాబ్లు అంటే ఎటువంటి చదువులు లేనాలో చేసుకోగలుగుతున్నారు రోజుకి దగ్గర దగ్గర 300 ఇస్తున్నారు ఏదో వాళ్ళ పూట గుడి కోసం పోయి పని చేసుకుంటున్నారు తప్పితే ఏమి ఎక్కడ స్కిల్ డెవలప్ చేసింది ఎన్ని రకాలు చేసింది స్కిల్ డెవలప్మెంట్లో దాదాపుగా జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు మెకానికల్ ఇంజనీర్లు ఉంటారు అలాంటి కాన్సెప్ట్ నేర్చువల్గా ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఇలాంటి రకరకాల డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి ఆ సెక్టార్ పైన డెవలప్మెంట్ చూపించకుండా ఏదో లేబర్ మబ్బించి కియర్ జాబులు ఇప్పించామని చెప్తాను ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడమే జనవరి 6వ తారీఖు 2019 ఓపెన్ చేసినావు ఓపెన్ చేసిన 10 రోజులకి ఎలక్షన్ కోడ్ వచ్చింది నువ్వు 15 రోజుల్లోనే 2000 మందికి జాబులు ఎక్కడ ఇప్పించావు నీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ పెట్టావు నువ్వు ఎక్కడ ట్రైనింగ్ ఇప్పించావు ఎక్కడ ప్లేస్మెంట్ చేసినావో మాకు ఆధారాలు కానీ కోరుతున్నావు అమ్మ సొంతమ్మ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమంలోకి ముందు మన ఎలక్షన్ ముందర కట్టాల్సిందమ్మ ఓపెనింగ్ చేసినారు ఇక్కడ మామూలుగా గిరిజన సంక్షేమ సెంటర్ అనేసి బోర్డు ఉంది ఇక్కడ బిల్డింగ్కి ఇది అంచనా 3 కోట్లతో కట్టినారు బిల్డింగు స్థానికంగా ఉన్న వ్యక్తిని నేను ఇక్కడ బిల్డింగ్ కట్టడం అంటే చూస్తున్నాము ట్రైనింగ్ సెంటర్లో ఉంది కానీ మళ్ళీ ఎలక్షన్ ముందర ఓపెన్ చేసిపోయింది మళ్ళీ నేను రేపొద్దున ప్రభుత్వం మాట్లాడిన ఉద్దేశంతో హడావిడి వచ్చేసి రిబ్బన్ కట్ చేసింది మాత్రమేను కానీ ప్రభుత్వం జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చి ఇక్కడ 6 మంత్స్ అయింది ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు అంతేగాని గతంలో ఇక్కడ ఎవరే కానీ ఇక్కడ పిల్లలు లేరు ఇది ఖాళీగా ఉన్న బిల్డింగేను కాబట్టి ఇవన్నీ ఆమె శిక్షణ ఇచ్చిందంటే బహుశా వెంకటాపురంలో సొంతం ఇంట్లో అయినా ఇచ్చింది మాకైతే తెలియదు కానీ ఇక్కడైతే ట్రైనింగ్ ఏమి జరగలేదు